బీసీ కాపు దళిత సోదరులకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారంలో ఎందుకు అనుభవించాలి? ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలి. మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికైనా ఎన్నటికీ పల్లకీలో కూర్చుని అవకాశం తెచ్చుకోలేమా? ఇక మనం ఎవరికి వ్యతిరేకం కాదని, ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదు అంటూ ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. బీసీ కాపు దళిత సోదరులకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతికి రాలేదంటూ, తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి, ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికైనా ఎన్నటికీ పల్లకీలో కూర్చుని అవకాశం తెచ్చుకోలేమా అంటూ కూడా వ్యాఖ్యానించారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదని, ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదు అంటూ కూడా ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కాకినాడ రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం మనం ముద్రగడ పద్మనాభం బీసు కాపు అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి ఆయన లేఖ కూడా రాసినట్టు చూస్తున్నాం, అప్డేట్స్ ఏంటి? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం కి లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే బీసీ కాపు దళిత సోదరులు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మన జాతికి రాలేదని చెప్పేది లేఖ లేదు పేర్కొన్నారు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి, అలాగే ఎక్కువ జనాభా వారికి కనీస అధికారం లేదని చెప్పేది ముద్రగడ ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజధికారం అనిపించకూడదో ఆలోచించాలని చెప్పి అయితే ముద్రగడ ఈ లేఖలు అయితే పేర్కొన్నారు. ఎందుకు ఈ నేపథ్యం చూసుకుంటే పల్లకీలు మోయడం తప్ప మన జాతికి అయితే మాత్రం సరైన ఇది లేదు అని చెప్పారు. అయితే మాత్రం ఈరోజు ముద్రగడ పద్మనాభం ఈ లేఖలు అయితే పేర్కొన్నారు. ఏదైనప్పటికీ అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం అయితే కాపు జాతికి కానీ లేకపోతే బీసీ ఇలాగే మైనార్టీకి సంబంధించి కానీ మనకి సరైన తీరు లేదు అని చెప్పి అయితే ఈ యొక్క లేఖలు అయితే పేర్కొన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. రాజేష్, అదేవిధంగా బజార్లో కొనుగోలు చేసే వస్తువుల కింద చూస్తున్నారు, అవసరం ఉన్నంతసేపు వాడుకుని అవసరం తీరాక వదిలేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఈ లేఖ ఉద్దేశం ఏంటి, ఆయన ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే అంటే ఏవైతే ఈ బీసీ కాపు దళిత సోదరులు అడుగుతున్నారో వారిని అయితే మాత్రం ఒక ఓట్ బ్యాంక్ అయితే ఉపయోగిస్తున్నారు కానీ వారికి సరైన తీరు లేదు. కానీ అలాగే గౌరవ అంటే ఈ యొక్క క్యాస్టి గత గౌరవం అయితే ఇవ్వట్లేదు. దానికి సంబంధించి అంటే ఎవరైతే ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అయితే మాత్రం ఒక ఓట్ బ్యాంక్ అయితే ఉపయోగిస్తున్నారు తప్ప దీన్ని అయితే మాత్రం గౌరవపదంగా అయితే చేయట్లేదని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొంటారు. అంటే మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం ఆయన లేఖ ద్వారా త్వరలో ఆయన ఏదో పార్టీ ఏర్పాటు చేస్తారనే విషయం కూడా తెలుస్తోంది, ఇది ఎంతవరకు నిజం? అండ్ ముఖ్యంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో బీసీ అలాగే ఎస్సీ దళిత నాయకులు అందరూ కలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వైజాగ్ నుంచి గంటా శ్రీనివాసులు అలాగే ముఖ్య నాయకులు వీళ్ళందరూ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఉన్న నాయకులకు కానీ లేకపోతే ఈ బీసీ నాయకులు కలవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం మా పార్టీ పెట్టే ఆలోచన నుంచి చెప్పారు కాదు తప్ప మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం పార్టీ పెట్టే పరిస్థితి లేదని చెప్పి చిత్రపరిస్థితి కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. శ్రీశైలంలో మహాశివ